మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు మీ అందరూ ఇప్పుడు స్ప్రెడ్షీట్ కొత్త భాగాన్ని దాదాపుగా పూర్తి చేశారు. ఈ క్లాస్ తరువాత మీకు రివిజన్ క్లాసులు ఉంటాయి మరియు మీరు పరీక్షకి హాజరవుతారు. మనము ఈరోజు క్లాస్ మొదలుపెట్టే ముందు మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న వాటిని రివిజన్ చేసుకుందాము. మీరు ఒకేసారి 2 లేక అంతకంటే ఎక్కువ పిక్చర్లని ఎలా సెలెక్ట్ చేయవచ్చో చెప్పగలరా? ఇలా చేయటానికి మీరు మొదట ఆ పిక్చర్లు అన్నింటినీ ఒక గ్రూప్గా చేస్తారు. దీనిని మీరు ఫార్మాట్ మెనూ యొక్క గ్రూప్ ఆప్షన్ సహాయంతో చేస్తారు. ఇప్పుడు మీరు ఒక పిక్చర్ని క్లిక్ చేసినా కూడా గ్రూప్ అంతా సెలెక్ట్ అవుతుంది. మనము కౌంట్ ఇఫ్ మరియు కౌంట్ ఇఫ్స్ ఆప్షన్లని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు కౌంట్ ఇఫ్ ఫార్ములాని ఉపయోగించి మీరు కౌంట్ ఇఫ్ని మీ డేటా యొక్క ఒక రో లేక కాలం నుంచి ఒక కండిషన్ని ఉపయోగించి కౌంట్ని పొందాలనుకున్నప్పుడు ఉపయోగిస్తారు. మీరు కౌంట్ ఇఫ్స్ని కౌంట్ ఇఫ్స్ ఫార్ములాని మీ డేటా యొక్క ఒక రో లేక ఒక కాలం నుంచి 2 లేక అంతకంటే ఎక్కువ కండిషన్లను ఉపయోగించి కౌంట్ని పొందాలనుకున్నప్పుడు ఉపయోగిస్తారు. గోల్సిక్ మరియు సాల్వర్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? గోల్సిక్ ఆప్షన్తో సెల్లో మీరు కావాలనుకున్న ఏ వాల్యూని అయినా మీరు ఒక సెల్లో మాత్రమే రీప్లేస్ చేయగలిగే ఏదైనా వాల్యూని ఇవ్వవచ్చు. సాల్వర్ ఆప్షన్తో మీరు మార్చాలనుకున్న సెల్ని కాలం లేక రో నుంచి మార్చవచ్చు. మీరు ప్రస్తుతం ఉన్న మీ డాక్యుమెంట్ని మెర్జ్ చేయాలనుకుంటే లేక మరొక డాక్యుమెంట్తో కలపాలనుకుంటే ఏం చేయాలి? మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మీ డాక్యుమెంట్ని మరొక డాక్యుమెంట్తో కలపాలనుకుంటే టూల్స్ మెనూలోని మెర్జ్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ట్రిమ్ ఫార్ములాకి సింటాక్స్ ఏమిటి మరియు దీనిని ఎందుకు ఉపయోగిస్తారు? ట్రిమ్ ఫార్ములాకి సింటాక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రిమ్ బ్రాకెట్స్లో టెక్స్ట్. మీరు ట్రిమ్ ఫార్ములాతో క్యారెక్టర్ల మధ్య అదనంగా ఉన్న ఖాళీని తొలగించవచ్చు లేక ఏ పదాలు మొదలు మరియు క్యారెక్టర్ల మధ్య అయినా కేవలం ఒక ఖాళీ మాత్రమే ఉండేటట్లు చేయవచ్చు. ఈరోజు క్లాస్లో మీ అందరూ డేటా మెనూలోని ఆప్షన్లు మల్టిపుల్ ఆపరేషన్, కన్సొలిడేట్, గ్రూప్ అండ్ అవుట్లైన్, పివోట్ టేబుల్ మరియు రిఫ్రెష్ రేంజ్ మొదలైన వాటి గురించి నేర్చుకుంటారు. మరియు దీనితో పాటు మీరు పిఎంటి, ఐపిఎంటి, పివి, ఎన్పివి, ఎఫ్వి, ఆఫ్సెట్, కాలం, రో మొదలైన కొన్ని ఫార్ములాల గురించి కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు మీ అందరూ మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్లో ఏదైనా డేటాని టైప్ చేయండి లేక మీకు చూపించిన డేటాని చూసి దీనిని మీ షీట్ లోపల టైప్ చేయండి. కన్సొలిడేట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? కన్సొలిడేట్ ఆప్షన్తో మీరు అనేక షీట్లలో పనిచేయవచ్చు. మీరు 2 వేరువేరు షీట్ల నుంచి రో లేక కాలం డేటాని కలిపి టోటల్ చేయాలనుకుంటే లేక
ఇలాంటి మరొక పని చేయాలంటే కన్సొలిడేట్ ఆప్షన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు వీడియో చూసి కన్సొలిడేట్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు షీట్ 1 మరియు షీట్ 2 లోపల కొంత డేటాని చూస్తారు. మీరు షీట్ 3 పైన క్లిక్ చేసి తరువాత టూల్స్ మెనూలోని కన్సొలిడేట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫంక్షన్ అనే దగ్గర క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. అందులో సమ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి షీట్ 1ను కింద క్లిక్ చేసి డిలీట్ చేయాలి. ఇప్పుడు షీట్ 2ని క్లిక్ చేసి డిలీట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇందులో ఉన్న షీట్ 1ను సెలెక్ట్ చేసుకొని తరువాత అందులో ఉన్న మీ టేబుల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మీరు యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న టేబుల్ మాత్రమే ఇందులోనికి వస్తుంది. ఇప్పుడు మీరు షీట్ 2 లోపల ఉన్న టేబుల్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇది కూడా మీ యొక్క బాక్స్ లోపలికి వస్తుంది. ఇప్పుడు మీరు ఈ రెండిటిని కలపవచ్చు. మీరు కింద ఆప్షన్లను చూస్తే కాపీ రిజల్ట్ 2 అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు షీట్ 3 అని సెలెక్ట్ అయి ఉండటం చూస్తారు. ఇప్పుడు మీరు షీట్ 3ని క్లిక్ చేసి తరువాత షీట్ 3 లోపల ఉన్న డేటా టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ మూడవ షీట్ లోపల షీట్ 1, షీట్ 2 లోపల ఉన్న టేబుల్లోని డేటా కలిపి షీట్ 3 లోపల టోటల్ రావటం గమనించవచ్చు. షీట్ 1 లోపల చూస్తే మీరు టేబుల్ లోపల కొన్ని వాల్యూస్ ఉన్నాయి. షీట్ 2 లోపల వాల్యూస్తో కలిపి అది షీట్ 3 లోపల రావటం గమనించవచ్చు. తరువాతి ఆప్షన్ గ్రూప్ అండ్ అవుట్లైన్. మీరు ఏదైనా రో లేక కాలంని గ్రూప్గా చేయాలనుకుంటే అప్పుడు మీరు గ్రూప్ అండ్ మరియు అవుట్లైన్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. మీరు కావాలనుకుంటే గ్రూప్ నుంచి ఏదైనా రో లేక కాలంని తొలగించవచ్చు. వీడియో చూసి గ్రూప్ మరియు అవుట్లైన్ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా పైన ఉన్న డేటా ఆప్షన్లోని గ్రూప్ అండ్ అవుట్లైన్ ఆప్షన్ను క్లిక్ చేయండి. మీరు హైడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ యొక్క షీట్ లోపల ఎడమ చేతి వైపు ఒక బటన్ రావటం కనుగొనవచ్చు. మీరు ఈ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు కర్సర్ ఉంచిన రో మొత్తం హిడెన్ అయి ఉంటుంది. మీరు ఈ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ రో కనపడుతుంది. ఇప్పుడు ఈ బటన్ను క్లిక్ చేస్తే ఆ రో హైడ్ అవుతుంది. ఇప్పుడు డేటా ఆప్షన్లోని గ్రూప్ అండ్ అవుట్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే దానిలో హైడ్ అయి ఉండటం చూడవచ్చు. ఇప్పుడు మీరు డేటా ఆప్షన్లోని గ్రూప్ అండ్ అవుట్లైన్ లోపల ఉన్న గ్రూప్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాక్స్ వస్తుంది. ఇందులో రో కాలం అని ఉంటుంది. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక రో హైడ్ అవటం గమనించవచ్చు. మీరు ఆ రో పక్కన ఎడమ చేతి వైపు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఆ రో కనపడుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ డేటా ఆప్షన్లోని గ్రూప్ అండ్ అవుట్లైన్ ఆప్షన్లోని షో డీటెయిల్స్ను క్లిక్ చేస్తే మీ యొక్క గ్రూప్ హైడ్ చేసిన ఫైల్ చూపిస్తుంది. తరువాత
డేటా ఆప్షన్ లోని గ్రూప్ అండ్ అవుట్లైన్ ఆప్షన్ లోని గ్రూప్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఈ లైన్ కూడా గ్రూప్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు పైన చూస్తే ఒక మైనస్ సింబల్ వస్తుంది. ఇప్పుడు మీరు దీనిపైన క్లిక్ చేస్తే ఈ కాలం మొత్తం హైడ్ అవటం మరియు మళ్ళీ క్లిక్ చేస్తే ఈ కాలం మొత్తం కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు డేటా ఆప్షన్లోని గ్రూప్ అండ్ అవుట్లైన్ ఆప్షన్లోని గ్రూప్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. అందులో కాలం ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు కాలం హైడ్ అవుతుంది. అన్గ్రూప్ ఆప్షన్ను క్లిక్ చేస్తే అన్గ్రూప్ అవటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ పివట్ టేబుల్. పివట్ టేబుల్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? మీరు పివట్ టేబుల్ని ఉపయోగించి రోలు లేక కాలంలలో మీరు ఎక్కువ మొత్తంలో డేటాని మీ అవసరానికి తగినట్టు అమర్చవచ్చు. మరియు మీరు టోటల్, కౌంట్, యావరేజ్ మొదలైన వాటిని కూడా చేయవచ్చు. వీడియో చూసి పివట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయబడుతుందో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ యొక్క పాయింటర్ సహాయంతో మీ టేబుల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కాపీ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి పేస్ట్ చేయండి. తరువాత మీరు మీ యొక్క టేబుల్ లోపల క్లిక్ చేసి పైన ఉన్న డేటా ఆప్షన్లోని పివట్ టేబుల్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. అందులో క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. మీరు ఇందులో కరెంట్ సెలక్షన్ చూడవచ్చు. ఇందులో మీరు డేటా సోర్స్ అని కూడా చూస్తారు. మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు పేజ్ ఫీల్డ్స్, కాలమ్ ఫీల్డ్స్, రో ఫీల్డ్స్, డేటా ఫీల్డ్స్ అని చూస్తారు. ఇందులో మీరు కంపెనీ అనే దగ్గర క్లిక్ చేసి పేజ్ ఫీల్డ్ తరువాత రో ఫీల్డ్ పైన క్లిక్ చేయండి. తరువాత నెంబర్ సోల్డ్ అనే దగ్గర డేటా ఫీల్డ్స్ ని సెలెక్ట్ చేయండి. తరువాత కస్టమర్ దగ్గర పేజ్ ఫీల్డ్స్ ను సెలెక్ట్ చేయండి. తరువాత మంత్లీ సేల్స్ దగ్గర కాలమ్ ఫీల్డ్స్ ను సెలెక్ట్ చేయండి. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క టేబుల్ వేరే విధంగా కింద రావటం గమనించవచ్చు. ఇందులో డ్రాప్ డౌన్ బటన్లు కూడా ఉన్నాయి. ఈ డ్రాప్ డౌన్ బటన్లలో కంపెనీ అనే దగ్గర క్లిక్ చేస్తే ఒకే పేరుతో ఉన్న వాటిని చూపిస్తుంది. కస్టమర్ దగ్గర మీరు క్లిక్ చేస్తే ఆల్ లేక మీరు రిపీటెడ్గా ఉన్న పేర్లను సింక్రనైజ్ చేసి ఒకే పేరుతో అందరి కస్టమర్లను చూపిస్తుంది. తరువాత మంత్లీ సేల్స్ దగ్గర కూడా
చూడవచ్చు. మీరు మంత్లీ సేల్స్ క్లిక్ చేసినప్పుడు మీకు డేట్ మంత్ వైజ్గా చూపిస్తుంది. తరువాత మీరు కంపెనీ అనే దగ్గర క్లిక్ చేసి ఓన్లీ ఒక నెంబర్ను మాత్రమే సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ ఒక్కళ్ళ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. ఇలా మీరు మీకు తగిన విధంగా మీకు కావలసినట్లు మీ యొక్క టేబుల్ను చూసుకోవచ్చు. మరియు ఈ టేబుల్ లోపల మొత్తం టోటల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని కొత్త ఫార్ములాల గురించి నేర్చుకుందాం. ఈరోజు మీరు ఫైనాన్స్కి సంబంధించిన కొన్ని కొత్త ఫార్ములాలు పిఎంటి, ఐపిఎంటి, పివి, ఎన్పివి, ఎఫ్వి మరియు కొన్ని ఇతర ఫార్ములాలు ఆఫ్సెట్, కాలం, రో మొదలైన వాటిని గురించి నేర్చుకుంటారు. మొదట మనము పిఎంటి ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తామో చూద్దాం. పిఎంటి ఫార్ములాని ఉపయోగించి మీరు ఫిక్స్డ్ లోన్కి ప్రతి నెల మీరు ఎంత మొత్తంలో చెల్లించాలో కనుగొనవచ్చు. దీనిని మీరు ఉపయోగించే సింటాక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఎంటి ఓపెన్ బ్రాకెట్ రేట్ సెమికోలన్ ఎన్ ప్రైస్ సెమికోలన్ పివి సెమికోలన్ ఎఫ్వి సెమికోలన్ టైప్ క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ రేట్ అనేది వడ్డీ శాతం, ఎన్పిఆర్ అనేది లోన్ తిరిగి చెల్లించవలసిన సమాచారం, పివి అనేది ప్రజెంట్ వాల్యూ, ఎఫ్వి అనేది ఫ్యూచర్ వాల్యూని తెలుపుతుంది, టైప్ అనేది 0 లేక 1. వీడియో చూసి ఈ ఫార్ములా గురించి మరింత తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో షీట్ లోపల క్లిక్ చేసి హౌస్ అని టైప్ చేయండి. తరువాత ఒక అమౌంట్ను టైప్ చేయండి. తరువాత ఇయర్స్, తరువాత 10, తరువాత రేట్ 9.80%, తరువాత మంత్లీ పేమెంట్. ఇప్పుడు దాని కింద సెల్లో ఈజ్ ఈక్వల్ టు పిఎంటి ఓపెన్ బ్రాకెట్ తరువాత వీడియోలో చూపిన విధంగా G13 సెల్ను సెలెక్ట్ చేసి తరువాత బై 12 సెమికోలన్ G12 సెల్ను సెలెక్ట్ చేసి ఇంటూ 12 సెమికోలన్ తరువాత G11 సెల్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీ యొక్క మంత్లీ పేమెంట్ ఇందులో చూపించటం గమనించవచ్చు. మనము ఐపీఎంటి ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఐపీఎంటి ఫార్ములాని ఉపయోగించి మీరు మీ పిఎంటి అమౌంట్ అంటే మీ లోన్ పై వడ్డీ శాతం తెలుసుకోవచ్చు మరియు మీరు చెల్లించవలసిన వడ్డీ మొత్తాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఐపీఎంటి ఫార్ములాకి మీరు ఉపయోగించే సింటాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐపీఎంటి ఓపెన్ బ్రాకెట్ రేట్ సెమికోలన్ పీరియడ్ సెమికోలన్ నమ్ పీరియడ్ సెమికోలన్ ప్రెజెంట్ వాల్యూ సెమికోలన్ ఫ్యూచర్ వాల్యూ సెమికోలన్ టైప్ క్లోజ్ బ్రాకెట్. వీడియో చూసి ఐపీఎంటి ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోండి.
ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా ఈజ్ ఈక్వల్ టు ఐపీఎంటీ ఓపెన్ బ్రాకెట్ తరువాత G13 సెల్ను సెలెక్ట్ చేసి బై 12 సెమీకోలన్ 1 సెమీకోలన్ G12 G12 సెల్ను సెలెక్ట్ చేసుకొని సెమీకోలన్ G11 సెల్ను సెలెక్ట్ చేసుకొని సెమీకోలన్ తరువాత 1ని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేస్తే మీ యొక్క ఐపీఎంటీ వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంట్రెస్ట్ అని టైప్ చేసి దాని తరువాత మీరు ఇజ్ ఈక్వల్ టు G14 మైనస్ G15 సెల్స్ను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీ యొక్క ఇంట్రెస్ట్ రావటం గమనించవచ్చు. మీ యొక్క ఇంట్రెస్ట్ ఎంతో ఇలా సులువుగా చూసుకోవచ్చు. మీ సెల్ పైన రైట్ క్లిక్ చేసి తరువాత ఫార్మాట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దాని లోపల కరెన్సీ ఆప్షన్లో మీరు INR అని సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మొత్తం INR రావటం గమనించవచ్చు. తరువాత ఫార్ములా PV. మనము PV ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? PV అంటే ప్రెజెంట్ వాల్యూ. మీరు ఈ ఫార్ములాని అసలైన అమౌంట్ని కనుగొనటానికి మరియు డిస్కౌంట్ తరువాత మీకు కలిగిన లాభం ఎంతో తెలుసుకోవటానికి ఉపయోగిస్తారు. PV ఫార్ములాకి మీరు ఉపయోగించే సింటాక్స్ ఇజ్ ఈక్వల్ టు PV ఓపెన్ బ్రాకెట్ రేట్ సెమీకోలన్ నమ్ పీరియడ్ సెమీకోలన్ పేమెంట్స్ 1 సెమీకోలన్ పేమెంట్స్ 2 సెమీకోలన్ .. క్లోజ్ బ్రాకెట్. వీడియో చూసి PV ఫార్ములాని ఎలా అప్లై చేస్తారో తెలుసుకోండి. ఒక సెల్ లోపల క్లిక్ చేసి PV అని టైప్ చేసి తరువాత సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు PV ఓపెన్ బ్రాకెట్ G13 సెల్ను సెలెక్ట్ చేసి బై 12 టైప్ చేసి సెమీకోలన్ను ఇచ్చి తరువాత G12 సెల్ను సెలెక్ట్ చేసి ఇంటూ 12 టైప్ చేసి సెమీకోలన్ను ఇచ్చి G14 సెల్ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ ఇచ్చి వన్ టైప్ చేసి మళ్ళీ 1 టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను టైప్ చేస్తే మీ యొక్క ప్రెజెంట్ వాల్యూ రావటం గమనించవచ్చు. తరువాతి ఫార్ములా NPV. NPV ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? NPV అంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఈ ఫార్ములాని ఉపయోగించి మీరు మీ ఇన్వెస్ట్మెంట్కి చివరగా వచ్చే రిటర్న్ వాల్యూ తెలుసుకోవచ్చు. ఇది వడ్డీ శాతంపై ఆధారపడి ఉంటుంది. NPV ఫార్ములాకి సింటాక్స్ ఇజ్ ఈక్వల్ టు NPV ఓపెన్ బ్రాకెట్ డిస్కౌంట్ _రేట్ సెమీకోలన్ పేమెంట్ 1 సెమీకోలన్ పేమెంట్ 2 క్లోజ్ బ్రాకెట్. ఈ వీడియో చూసి NPV ఫార్ములా గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా ఒక సెల్ పైన క్లిక్ చేసి వీడియోలో చూపిన విధంగా టైప్ చేయండి. ఇప్పుడు డిస్కౌంట్ రేట్ 6%, ఇన్వెస్ట్మెంట్ 1, ఇలా వాల్యూస్ని టైప్ చేసి తరువాత రైట్ క్లిక్ చేసి
ఫార్మాట్ ఆప్షన్ లోని కరెన్సీ ఆప్షన్ లో ఐఎన్ఆర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఇన్వెస్ట్మెంట్ 2 దగ్గర ఒక వాల్యూని టైప్ చేసి మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ ఆప్షన్ లోని కరెన్సీ ఆప్షన్ లో ఐఎన్ఆర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాని కింద ఎన్పివి అని టైప్ చేసి తరువాత సెల్లో ఈజ్ ఈక్వల్ టు ఎన్పివి ఓపెన్ బ్రాకెట్ తరువాత J11 సెల్ను సెలెక్ట్ చేసి బై 12ను టైప్ చేసి తరువాత J12 సెల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత సెమికోలన్ ఇచ్చి J13 సెల్ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను ఇచ్చిన తరువాత ఎంటర్ బటన్ను ఉపయోగించి తరువాత ఈ సెల్ పైన రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ ఆప్షన్లోని కరెన్సీలో ఐఎన్ఆర్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ సెల్ లోపల మీ యొక్క ఎన్పివి వాల్యూ రావటం గమనించవచ్చు. తరువాతి ఫార్ములా రేట్. ఈ ఫార్ములాని ఉపయోగించి మీరు మీ లోన్ లేక డిపాజిట్కి అప్లై అయిన వడ్డీ శాతాన్ని కనుగొనవచ్చు మరియు వాటికి అప్లై అయిన సంవత్సర వడ్డీ శాతాన్ని తెలుసుకోవచ్చు. రేట్ ఫార్ములాకి సింటాక్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఓపెన్ బ్రాకెట్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ సెమీకోలన్ పేమెంట్స్ సెమీకోలన్ పీవీ సెమీకోలన్ ఎఫ్వి సెమీకోలన్ టైప్ సెమీకోలన్ గెస్ క్లోజ్ బ్రాకెట్. వీడియో చూసి రేట్ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో రేట్ అని టైప్ చేసి తరువాత సెల్లో ఈజ్ ఈక్వల్ టు రేట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత G12 సెల్ను సెలెక్ట్ చేసి ఇంటూ 12 సెమీకోలన్ G14 సెల్ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ G19 సెల్ను సెలెక్ట్ చేసుకుని సెమీకోలన్ 1 సెమీకోలన్ 0 క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ను టైప్ చేస్తే రేట్ అనేది 0.80% రావటం గమనించవచ్చు. అంటే ఇది మీ ఇంట్రెస్ట్ రేట్ అని అర్థం. ఇప్పుడు మీరు ఈ సెల్ పైన క్లిక్ చేసి పైన ఉన్న ఫార్ములా బార్లో G19 సెల్ పక్కన ఇంటూ 100 అని టైప్ చేసి తరువాత ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే -4.81% అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు కొన్ని కొత్త ఫార్ములాల గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు రో ఫార్ములా గురించి నేర్చుకుందాం. రో ఫార్ములాని ఉపయోగించి మీరు రో నెంబర్ని తెలుసుకోవచ్చు. రో ఫార్ములాకి సింటాక్స్ ఈజ్ ఈక్వల్ టు రో ఓపెన్ బ్రాకెట్ రిఫరెన్స్ క్లోజ్ బ్రాకెట్. వీడియో చూసి మరింత తెలుసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా నెంబర్ ఆఫ్ రోస్ అని టైప్ చేసి తరువాత సెల్లో ఇప్పుడు మీరు ఈజ్ ఈక్వల్ టు రో అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత మీరు కావాలనుకున్న రోను సెలెక్ట్ చేసుకొని తరువాత మీరు కావాలనుకున్న సెల్ని సెలెక్ట్ చేసుకొని తరువాత
క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీరు ఏ సెల్ను క్లిక్ చేశారో ఆ సెల్ ఉన్న రో సంఖ్య రావటం గమనించవచ్చు. అలానే మీరు కాలమ్ ఫార్ములా గురించి నేర్చుకుంటారు. దీనిని ఉపయోగించి మీరు కాలమ్ నెంబర్ని కనుగొనవచ్చు. కాలమ్ ఫార్ములాకి ఉపయోగించే సింటాక్స్ = కాలమ్ ఓపెన్ బ్రాకెట్ రిఫరెన్స్ క్లోజ్ బ్రాకెట్. వీడియోలో చూపిన విధంగా నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని టైప్ చేసి దాని తరువాత సెల్లో = కాలమ్ ఓపెన్ బ్రాకెట్ తరువాత మీకు కావలసిన సెల్ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీరు సెలెక్ట్ చేసిన సెల్ ఏ కాలంలో ఉందో కనపడుతుంది. ఆరో నెంబర్ కాలంలో ఉందని చూపిస్తుంది. తరువాత ఫార్ములా అడ్రస్. మీరు అడ్రస్ ఫార్ములాతో అడ్రస్ని ఫామ్ చేయటానికి రో మరియు కాలం నెంబర్ని ఉపయోగించవచ్చు. అడ్రస్ ఫార్ములాకి సింటాక్స్ = అడ్రస్ ఓపెన్ బ్రాకెట్ రో నెంబర్ సెమీకోలన్ కాలం నెంబర్ సెమీకోలన్ అడ్రస్ నెంబర్ సెమీకోలన్ A1 సెమీకోలన్ షీట్ టెక్స్ క్లోజ్ బ్రాకెట్. ఈ వీడియో చూసి అడ్రస్ ఫార్ములా యొక్క ఉపయోగం గురించి నేర్చుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా = అడ్రస్ ఓపెన్ బ్రాకెట్ రో ఓపెన్ బ్రాకెట్ E18 సెల్ను సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ను క్లోజ్ చేసి సెమీకోలన్ కాలం E18 సెల్ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి కాలం సెమీకోలన్ను ఇచ్చి నెంబర్ 4ను టైప్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే E18 అని వస్తుంది. ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే మీకు తరువాత ఉన్న సెల్స్ E19 E20 అని వస్తాయి. ఇప్పుడు మీరు ఈ సెల్ పైన క్లిక్ చేసి మీ కుడి చేతి వైపు ఉన్న రోలోనికి డ్రాగ్ చేస్తే అందులో EF18 G18 అని కనపడుతుంది. అంటే మీరు ఉన్న ఈ రోలో 18 సెల్ అలానే ఎఫ్ రోలో 18 సెల్ అలా మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. తరువాత ఫార్ములా ఇండైరెక్ట్. ఈ ఫార్ములాని ఉపయోగించి మీరు ఏ సెల్ వాల్యూని అయినా కనుగొనవచ్చు. మీరు కేవలం అడ్రస్ని మాత్రమే కలిగి ఉండాలి మరియు అడ్రస్ని ఫామ్ చేయటానికి అడ్రస్ ఫార్ములా అయినా ఉపయోగించవచ్చు. ఇండైరెక్ట్ ఫార్ములాని ఎలా ఉపయోగించారో తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా = ఇండైరెక్ట్ ఓపెన్ బ్రాకెట్ అడ్రస్ ఓపెన్ బ్రాకెట్ రో ఓపెన్ బ్రాకెట్ E18 సెల్ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ కాలం ఓపెన్ బ్రాకెట్ E18 సెల్ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ సెమీకోలన్ నెంబర్ 4 బ్రాకెట్ క్లోజ్ టైప్ చేసి తరువాత ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీకు 567 అని రావటం
గమనించవచ్చు. మీరు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే తరువాత వాల్యూస్ కూడా వస్తాయి. తరువాత ఫార్ములా ఆఫ్సెట్. ఇప్పుడు ఆఫ్సెట్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం. స్ప్రెడ్షీట్లో లేక ఎక్సెల్లో ఆఫ్సెట్ ఫార్ములా చాలా ముఖ్యమైనది. ఈ ఫార్ములాని ఉపయోగించి మీరు కేవలం మొదటి సెల్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫార్ములా మీకు లెఫ్ట్ మరియు రైట్ సైడ్ ఉన్న వాల్యూలని పొందటానికి సహాయపడుతుంది. ఆఫ్సెట్ ఫార్ములాకి ఉపయోగించే సింటాక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆఫ్సెట్ ఓపెన్ బ్రాకెట్ రెఫరెన్స్ సెమీకోలన్ రో సెమీకోలన్ కాలమ్ సెమీకోలన్ హైట్ సెమీకోలన్ విడ్త్ క్లోజ్ బ్రాకెట్. వీడియో చూసి ఆఫ్సెట్ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ఆఫ్సెట్ ఓపెన్ బ్రాకెట్ B16 సెల్ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ C11 సెల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత సెమీకోలన్ 1 టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే 567 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నది వాల్యూ 1 అని టైప్ చేస్తే దానిలో 440 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ యొక్క వాల్యూలను మార్చుకున్న మీ యొక్క నెంబర్ను మారిస్తే మీ యొక్క వాల్యూ దాని పక్కన ఉన్న సెల్లోది రావటం గమనించవచ్చు. ఇప్పుడు దీని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ ఆఫ్సెట్ ఓపెన్ బ్రాకెట్ B16 సెమీకోలన్ C11 సెమీకోలన్ 1 సెమీకోలన్ C12 సెమీకోలన్ క్లోజ్ బ్రాకెట్ తరువాత ఇంకొక క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే 456 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు పైన 1 అని టైప్ చేస్తే మీ యొక్క టోటల్ 3101 అని వస్తుంది. ఇప్పుడు మీరు ఇజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ తరువాత C17 నుంచి C20 దాకా సెల్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే ఈ వాల్యూ రావటం గమనించవచ్చు. అంటే మీరు ఆఫ్సెట్ ఆప్షన్తో టోటల్ కూడా చేయవచ్చు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ అందరూ
మీ ఫైల్ని సేవ్ చేసి దానిని క్లోజ్ చేయండి. మరియు తరువాత కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు డ్రా డేటా మెను ఆప్షన్లు, కన్సలిడేట్ గ్రూప్ అండ్ అవుట్లైన్, పివట్ టేబుల్ మరియు రిఫ్రెష్ రేంజ్ మొదలైన వాటిని నేర్చుకున్నారు. మీరు కొన్ని ఫార్ములాలు పిఎంటి, ఐపిఎంటి, పివి, ఎన్పివి, ఎఫ్వి, రో, కాలం, ఇండైరెక్ట్, ఆఫ్సెట్ మొదలైన వాటి గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు